వెల్కమ్ టు స్వాతి రెసిపీస్ అండి. ఈరోజు మన స్వాతి రెసిపీస్లో సేవ్ అండి, అంటే సన్న కారపూస అంటాం కదండి, అది హిందీలో సేవ్ అంటారు, సన్న కారపూస అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏం లేవండి, ఈజీ అండి. ఇదో శనగపిండి అండి, కారం అండి, ఇదేమో వాము పౌడర్ అండి, ఉప్పు అండి, ఉప్పు శనగపిండి కారం అంతే అండి, వాము పౌడర్ అండి. ఇది ఇట్లా పౌడర్, వామును ఇట్లా పౌడర్ చేసి గ్రైండర్లో ఇట్లా మెత్తగా పౌడర్ చేయండి. పౌడర్ చేస్తే ఇది వేసామంటే అది మనం మురుకులు మిషన్లో వేస్తే అది రావట్లేదు, కిందకి రాదండి. అందుకు మనం ఏం చేద్దామంటే చిన్నీని పక్కన పెట్టేద్దాం. పెట్టి ఇప్పుడు దానికి ఎక్కువ ఇద్దండి, కొంచెం కావాల్సినంత. ఒక స్పూన్ వేసుకోండి, ఒక పావుకిలో పిండి ఉంటుంది, ఒక స్పూన్ వేసి స్పూన్నర వేసుకొని నీళ్ళు పోయండి. నీళ్ళు నీళ్ళు పోసి ఇట్లా కలిపేసేయండి. కలిపేసినాక ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేద్దామండి. ఒక స్పూన్ ఉప్పు అండి, ఒక స్పూన్ కారం అండి, ఒక స్పూన్ కారం వేద్దాం. వేసినాక రెండిట్లో కొంచెం కలుపుతామండి మనం. ఇంట్లో కొంచెం మొత్తం ఇట్లా కలిపేసినాక అప్పుడు ఇది వేసి కలుపుకుంటే ఇది ఇప్పుడు ఈ వాటర్ని మనం వడగట్టుకుందామండి. ఇట్లా దీంతో ఇట్లా చిందితే ఇట్లా మీకు ఎందుకంటే ఇట్లా కొంచెం కలిపేసేసి ఇట్లా వడగడదామండి. మనం చూసి కలుపుతామండి, పిండి నీళ్ళు పెడతాయి. ఇప్పుడు మనకి వామ్ అనేది అడ్డం రాదండి, అంతేనండి. ఇట్లా చక్కగా కలుపుకొని వేసేసుకోవటం. స్టవ్ వెలిగించి కడాయిలో ఆయిల్ పెట్టామండి. ఇప్పుడు ఇది కలిపింది ఇలా ఇలా ఉందండి, ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం జంతికలు ప్రెషర్ ఉందండి, దానిలో పెట్టేద్దామండి. పెట్టి ఒత్తుకోవటండి, వేద్దామండి. ఇప్పుడు దీనిలో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వేయగలండి. ఇది ఇది అండి, ఇది కొంచెం పొంగు ఆరిపోయింది కదండి. పొంగు ఆరిపోయినాక ఇప్పుడు మనం దీన్ని ఉల్టా తిప్పాలండి. దీన్ని ఇట్లా ఉల్టా తిప్పాలండి. ఉల్టా తిప్పి బ్రౌన్ కలర్ వేయించుకోవాలండి. ఏదో మాట్లాడు. ఇంకో సైడ్ కూడా మళ్ళీ వేయించుకుందామండి. కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఓకే అండి, తీసేద్దామండి. తీసి ప్లేట్లో పెట్టేద్దామండి. ఇది చూడండి, ఇంత సగం కంటే ఎక్కువ నింపుకోవాలండి మన దీనిలో. నింపుకొని ఒత్తేయటమేనండి దీనిలో, ఇలా రౌండ్గా తిప్పాలండి. దీన్ని ఉట్టేస్తే ఉంటే వేసామనుకోండి అది ముద్దలాగా వస్తుంది.
ఇది పొంగ ఆరిపోయింది చూడండి, ఆరిపోయినాక మళ్ళీ మనం ఇంకోసారి తిప్పుకోవాలండి. చూడండి బ్రౌన్ కలర్లో వెళ్ళిపోయింది, ఇది తీసేద్దామండి. తీసారు కదండి, మళ్ళీ ఇంకోటి వేద్దామండి. ఇలా 1 బై 1 వేసుకోవటమేనండి. దీన్ని మళ్ళీ ఇంకోసారి తిప్పుదామండి. ఇలా చూడండి, అది పొంగి ఆరిపోగా తిప్పేసుకోవచ్చండి మనం. కదండి మరీ ఎక్కువ బ్రౌన్ అయితే ఇది మాడిపోతుందండి, ఎక్కువ మరీ ఎక్కువ ఉపయోగించద్దు. చూసారు కదండి, ఇలా చూసారు కదా, ఇది కూడా దిగ్గర పెట్టద్దు. చూడండి రెడీ అయిపోయిందండి. ఇది సన్న సేవ్ అంటారండి, సన్న సేవ్ అంటారు, లేకపోతే కారపూస అంటారు, కొందరు కారపూస అంటారు, కొందరు సేవ్ అంటారు. ఇదైతే రెడీ అయిపోయిందండి, ఇది ఈజీగా చేసుకోవచ్చండి. దీనిలో పెద్దగా ఏం ఐటమ్స్ కూడా లేవండి. చూడండి తిని టేస్ట్ చేసి, ఇలా చేసుకుని తిని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. ఇలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు.